చావుకి నువ్వు ప్రాణం అనే ఒక అంకె మాత్రమే, కానీ నీ కుటుంబానికి నువ్వు ఎంత ముఖ్యమో ఆలోచించు. నీ భద్రత కేవలం నీ బాధ్యత. ఏదో జరిగేదాకెందుకు? ఇప్పటి నుండే మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది కదా. మరి స్టార్ట్ చేద్దామా? నమస్కారం, మీరు వింటున్నారు టీమ్ లిఖిత స్టోరీస్ అండ్ పోడ్కాస్ట్. యూటర్న్ లైఫ్ ఒక్కొక్కరికి ఒక్కో టైంలో యూటర్న్ తీసుకుంటుంది. కాకపోతే ఆ తీసుకునే దారి అనేది ఎటు మలుతుందో మనకి తెలియదు. దీనివల్ల మన లైఫ్ ఎలా అయినా మారిపోవచ్చు. ఇదొక సస్పెన్స్ కమ్ థ్రిల్లర్ మూవీ. ఈ యూటర్న్ మూవీ ఎంతమంది చూసారో, ఎవరెవరికి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, నాతో చాలామంది ఈ మూవీలో సాంగ్ బాగుంది, సమంత యాక్టింగ్, డాన్స్ బాగుందని అన్నారు. ఆఫ్ కోర్స్ అవును, కానీ మూవీ పర్లేదు అని కొందరు అన్నారు. కొంచెం కూడా మిస్ అవ్వకుండా మొత్తం మూవీ చూశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. మూవీ అయినా ఏదైనా వాల్యూ తెలియని వాళ్ళు రివ్యూది ఏముంది, కాస్ట్ ఆఫ్ ఫ్రీ కదా ఇచ్చేస్తూ ఉంటారు. దాని వెనకుండే కష్టం పడే వాళ్ళకే కదా తెలిసేది. ఈ మూవీ యొక్క కంటెంట్ ఏంటంటే, నాకు అర్థమైంది చెప్తున్నాను, ఒక అతను ఇంటికి వస్తుంటే వాళ్ళ పాప కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకురమ్మని చెప్తుంది. అతను ఆ గిఫ్ట్ని వాళ్ళ ఆఫీస్లో మర్చిపోయి స్టార్ట్ అవుతాడు ఇంటికి. వాళ్ళ పాప కాల్ చేసి గుర్తు చేశాక మళ్ళీ మొత్తం తిరిగి రావడం ఎందుకని చెప్పి, రోడ్ మధ్యలో డివైడర్ హాఫ్ బ్రేక్ అయి ఉంటుంది మధ్యలో, ఆ రాళ్ళని పక్కకు జరుపుకొని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టకుండా ఆయన వెళ్ళిపోతారు. జనరల్గా ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు, ఎవరు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడతారు అని. ఆ తర్వాత రోజు ఈ మూవీలో భూమిక, వాళ్ళ పాప, తనకు 5 ఏళ్ళు ఉంటాయి, వీళ్ళిద్దరు కలిసి స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ మీద ఆ రాళ్ళు తగిలి వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆ తర్వాత తెలుస్తుంది అవి జరిపింది వాళ్ళ హస్బెండే అని. ఈ విషయం తెలుసుకొని తను అసలు తట్టుకోలేకపోతాడు. సో అక్కడ తను చేసిన పొరపాటు వల్ల వాళ్ళ వైఫ్ ఇంకా కూతుర్ని కోల్పోతారు. మన లైఫ్లో అయినా మనం చేసే పొరపాటు వల్ల అక్కడ మన ఫ్యామిలీ పర్సన్ ఎవరైనా ఉంటే ఎంత బాధపడతామో. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు మనలాంటి వాళ్ళే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా సమానమే కదా. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం కొంచెం లేట్ అయితే ఏమైపోదు. మహా అయితే లేట్ అయిందని తిడతారు, లేదా ఏదైనా ఇంపార్టెంట్దే మిస్ అవ్వచ్చు, అది జాబ్ అయినా ట్రైన్ అయినా ఇంకేదైనా. అవన్నీ కూడా ఒకసారి పోతే ఇంకోసారి ట్రై చేయొచ్చు, కానీ అవన్నీ మన ప్రాణం కన్నా వాల్యుబుల్ అయితే అస్సలు కాదు కదా. మన గవర్నమెంట్ ఇంకా పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పెట్టేది వాళ్ళ కోసం కాదు, మనందరి కోసం. ఇంకొకటి, ఎవరైనా బైక్ లేదా స్కూటీ మీద వెళ్ళేప్పుడు స్టాండ్ చేయకపోతే చెప్పండి బ్రో, అంటే 90% ఇది అందరూ చేస్తారు, అందులో ఎక్కువ అబ్బాయిలే ఉంటారు, అమ్మాయిలు చాలా తక్కువ. నేను ఎప్పుడన్నా ఎవరైనా తీయకపోతే చెప్తూ ఉంటా, అప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది అంటారు, నువ్వు ఇంక రోడ్డు మీద అవే చూస్తూ ఉంటావా అని. కానీ అది మన మినిమం రెస్పాన్సిబిలిటీ కదా బ్రో. దానివల్ల కూడా ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయో నేను విన్నాను, చూశాను. సో ప్లీజ్ డ్రైవ్ స్లో అండ్ సేఫ్. ఇదంతా విన్న కొంతమంది నా ఫ్రెండ్స్ అడుగుతారు, ముందు నువ్వు చేస్తున్నావా పాటించమ్మా అని. సో అందుకే నేను స్లోగా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాకే నేను ఇది చెప్తున్నాను. అంతమందికి అలా అవ్వడం చూశాక కూడా ఫాస్ట్గా వెళ్ళేం సాధిస్తాం? ఆ కొంచెం బాగానే ఉంటుంది, ఏదైనా తేడా వస్తే సరదా తీరిపోద్ది. సో రీసెంట్గా మాకు తెలిసిన ఒక జూనియర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి బస్ మిస్ అయిందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాడంట. ఆ స్పీడ్కి బండి స్కిడ్ అయ్యి తను స్పాట్ డెడ్, అమ్మాయి బాగానే ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటో ఆలోచించండి. వాళ్ళ కొడుకునైతే మళ్ళీ తిరిగి తీసుకురాలేరు కదా. విన్నాక చాలా బాధేసింది. ఇంకెవ్వరికి అలా జరగకూడదన్న ఆలోచనతో ఈ వీడియో పెట్టడం జరిగింది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో దిస్ ఈజ్ లిఖిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.